హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మొబైల్లో మీరు డేటా యూజ్ చేస్తున్నా వైఫై యూజ్ చేస్తున్నా ఏది యూజ్ చేస్తున్నా సరే మీకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎక్కువగా రావడం లేదు అంటే దానికి సంబంధించిన ఒక చిన్న సెట్టింగ్ అయితే వీడియోలో నేను మీకు చెప్తాను జస్ట్ మీరు వన్ సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది మీ మొబైల్లో యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని అయితే మీరు ఆలోచించినంత ఎక్కువ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట అవును ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే మన మొబైల్లో ఒక ఇంటర్నెట్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే మనం కొత్త కొత్త విపిఎన్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాం కదా ఈ వీడియోలో మనం ఎటువంటి విపిఎన్ని కూడా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మన మొబైలే ఒక కొత్త సర్వర్ కనెక్ట్ అయిపోయి మనం బెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఇస్తుంది అనమాట మీ మొబైల్లో మీరు కూడా ఇంటర్నెట్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మనం చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెలైకన్ వస్తుంది దానిపైనే ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక కొత్త సర్వర్ ని మనం కనెక్ట్ చేయడానికి ఒక చిన్న అప్లికేషన్ అయితే మనం యూజ్ చేయాలి ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో టైటిల్ పైన విధంగా ప్రెచ్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సింపుల్గా అగ్రీ అండ్ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా దానిపైన విధంగా ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సైన్ ఇన్ అంటుంది సైన్ ఇన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు సింపుల్ దాన్ని విధంగా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇటువంటి ఒక ఇంటర్వ్యూ వస్తుంది అనమాట ఇక్కడ గా ఒక బటన్ కనిపిస్తుంది కదా ఈ బటన్ ఈ విధంగా ఆన్ చేసేయండి ఫ్రెండ్స్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏదో స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు ఒక కొత్త వీపీ కి మన మొబైల్ ని కనెక్ట్ చేయడం జరుగుతుంది సో దీని వల్ల ఏం జరుగుతుందంటే మనం ఏ నెట్వర్క్ తో కనెక్ట్ అయి ఉన్నామో అందులోనే మనకు ది బెస్ట్ సర్వర్ అయితే కనెక్ట్ చేసిస్తుంది అనమాట సో ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రచిస్తా మీ మొబైల్ లో మీరు డేటాని అలాగే వైఫై ని రెండింటినీ కనెక్ట్ చేసినట్లయితే రెండింటిని మిక్స్ చేసి కూడా మనకు బెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఇస్తుంది అనమాట సో ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన చేస్తున్నాను ప్రచేస్తున్నాను చేయగానే ఇప్పుడు మనం చూద్దాం మనకు ఒక కొత్త సర్వర్తో అయితే కనెక్ట్ చేస్తుంది ఇక్కడ సింపుల్గా ఎస్ అప్లై డేటా క్యాప్స్ అని చెప్పేసింది కదా దాని పైన విధంగా చేద్దాం ఇక్కడ సింపుల్ గాటిడ్ అని వస్తుంది ఘాటిడ్ పైన నేను ప్రచేస్తున్నాను చేయగానే మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ముంబై సర్వర్ అయితే కనెక్ట్ అయిందన్నమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే మన సర్వర్ కనెక్ట్ ఎంత స్థాయిపోయిందని చెప్పేసి ఇక్కడ మనకు టైమింగ్ కూడా చూపిస్తుంది అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతానికి నేను ఇక్కడ తోటి అయితే కనెక్ట్ చేస్తున్నాను మీ మొబైల్లో ఒక డేటా సింబల్ ఉంటుంది కదా దాన్ని కూడా ఆన్ చేసి పెట్టండి ఇప్పుడు నేను ఇక్కడ తో కనెక్ట్ అయి ఉన్నాను కదా ఇక్కడ డేటాను ఆన్ చేసిన అనుకోండి ఇప్పుడు రెండు మిక్స్ అయిపోయి నాకు ఇంకా ది బెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ నైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ అప్లికేషన్ యొక్క బెనిఫిట్ అదే ఫ్రెండ్స్ మనకు చాలా సులభంగా ఈ చిన్న సెట్టింగ్ తోటి ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనం ఒక కొత్త విపిఎన్ ద్వారా మన ఇంటర్నెట్ స్పీడ్ నైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో ఫైనల్ గా మీరు కూడా ఈ అప్లికేషన్ ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే సింపుల్ గా ఈ అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది సో ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్